కోవిడ్ మహమ్మారి పెరిగిపోతూ ఉంటుంది. ఒక చెక్ పోస్ట్ దగ్గర ఒక పోలీస్ అతను అన్ని బండ్లను చెక్ చేస్తూ ఉంటాడు. అందరూ మాస్క్ పెట్టుకున్నారా లేదా అని, అందరూ చేతులకి శానిటైజర్ వేసుకున్నారా లేదా అని చెక్ చేసిన తర్వాత అన్ని బండ్లను సిటీ వైపు పంపించేవారు. ఆ పోలీస్ చేతిలో ఒక పెద్ద లాఠీ, ఇంకా అతని మొహానికి మాస్క్ కూడా ఉంటుంది. అతను అన్ని బండ్ల డ్రైవర్లకి అర్థమయ్యేలా చెప్తూ ఉంటాడు మనం మాస్క్ పెట్టుకోవడం ఎంత ముఖ్యమో అని. అవి అన్నీ అక్కడే చెక్ పోస్ట్ దగ్గర పెద్ద చెట్టు మీద కూర్చొని ఉన్న కోతి మామ చూస్తూ ఉంటుంది. దానికి అదంతా చూసి ఆశ్చర్యంగా ఉంటుంది. అందరూ ఇలా మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు అని. వీళ్ళందరూ ముఖాలకి ఏం పెట్టుకున్నారు? ఎక్కడికి వెళ్ళినా ఈ మనుషులు ముఖానికి పట్టి ఎందుకు కట్టుకున్నారు? అలా ఏం జరుగుతుంది అసలు? రంగురంగుల పట్టీలు, ఎరుపు, నలుపు, పింక్, ఇంకా పూలవి కూడా. ఆ ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది. నేను కూడా ఇలాంటిది నా ముఖానికి కట్టుకోవాలి. ఇప్పుడే అలాంటి పట్టి ఒకటి నా ముఖానికి కట్టుకుంటాను. కోతి అలా విక్రిస్తూ ఉంటుంది. ఎలా అయితే పోలీస్ చేస్తాడు అతని వెనకాలే అది కూడా కొంచెం అలాగే చేస్తూ ఉంటుంది. ఆగండి ఆగండి ఆగండి, బండి ఆపండి, ఆపాల్సిందే. ఆ పోలీస్ అతను అదంతా చూస్తూ ఉంటాడు. ఎలా అయితే చెట్టు మీద కూర్చొని ఉన్న కోతి అతన్ని వెక్కిరిస్తుంది. కానీ ఆ పోలీస్ అతను దాన్ని పెద్దగా పట్టించుకోకుండా అతని పని అతను చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు భోజనం చేసే సమయంలో పోలీస్ అతను అతని డబ్బా తెరిచి భోజనం చేయడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో అతను అతని లాఠీ ఇంకా మాస్క్ని పక్కకు పెడతాడు. ఇంకా అదే వంక చూసుకుని కోతి మెల్లిగా దొంగతనంగా అక్కడికి వస్తుంది. ఆ పోలీస్ అతను భోజనంలో బిజీ అయి ఉంటాడు. కోతి ఆ లాఠీ ఇంకా మాస్క్ తీసుకుని ఆ మాస్క్ని దాని మొహానికి వేసుకుని లాఠీ పట్టుకుని రోడ్డు మీద నిలబడుతుంది. దాన్ని చూసి అందరూ నవ్వేవారు. అది అచ్చం ఎలా చేసేది అంటే అచ్చం ఆ పోలీస్ అతను చేసినట్టే. మీ బండి ఆపండి, మీ మాస్క్ చూపించండి, మాస్క్ వేసుకోండి, శానిటైజ్ కూడా చేసుకోండి, ఇంకొక బండి ఏది. రోడ్డు మీద నిలబడ్డ కోతి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది, బండ్ల మీద గెంతులు వేస్తూ ఉంటుంది. దాన్ని చూసి అన్ని బండ్ల వాళ్ళు ప్రతి వ్యక్తి గట్టిగా నవ్వుతూ ఉంటారు. వీళ్ళందరికీ బాగా సంతోషంగా వచ్చినట్టుంది. నేను నా ముఖానికి పట్టీ వేసుకున్నందుకు చాలా అందంగా కనిపిస్తున్నట్టున్నాను. కోతి చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు అది అచ్చం పోలీసు లాగా కనబడుతుంది. అప్పుడే పోలీస్ దాన్ని పిలిచి ఇలా అంటాడు. వాహ్ కోతి, ఇవాళ నువ్వు భలే పని చేశావు. నేను చేసేది, రోజు నువ్వు చూసేది నేను చూశాను, కానీ నువ్వు ఇవాళ నా చోటులో డ్యూటీ నిర్వర్తించావు. నేను నీకు సెల్యూట్ చేస్తున్నాను. సరే, ఇంకా నా మాస్క్ ఇంకా నా లాఠీ నాకు ఇవ్వు. ఇలాంటి మాస్క్ నీకు రేపు నేను తీసుకొచ్చిస్తాను. కోతి మాట వింటుంది, మాస్క్ ఇంకా లాఠీ ఇచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ చెట్టు మీదకి ఎక్కి జరిగేది అంతా చూస్తూ ఉంటుంది. ఒకరోజు లాలాజీ భార్య ఆరోగ్యం బాగా పాడవుతుంది. లాలాజీకి అతని భార్య అంటే చాలా ఇష్టం. అతను తన దుకాణానికి 3-4 రోజులు తాళం వేసేవాడు. ఇంకా ఇంటికి వచ్చి అతని భార్యతో ఇలా అంటాడు. చూడు సుధా, ఇంకా చాలా అయ్యింది. నీ ఆరోగ్యం గురించి నాకు తెలుసు. డాక్టర్ అన్నారు ఒక వారం నువ్వు విశ్రాంతి తీసుకుంటే చాలు, నువ్వు చాలా హుషారుగా ఆరోగ్యంగా అవుతావని. ఇంకా ఇంటి పనులన్నీ ఇప్పుడు నేను చేస్తాను, నువ్వు కేవలం విశ్రాంతి తీసుకో, సరేనా? మీరు ఏం మాట్లాడుతున్నారు? నా ఆరోగ్యం మునుపటి కన్నా బాగానే ఉంది. నేను మందులు వేసుకుంటున్నాను కదా, మెల్లిమెల్లిగా విశ్రాంతి తీసుకుంటాను. మీరు మీ వ్యాపారులు నష్టం చేసుకోకండి, దుకాణానికి వెళ్ళండి. నేను చెప్పాను కదా సుధా, ఇవాటి నుంచి నువ్వు మంచం దిగకూడదు. ఇంటి పనులన్నీ నేనే చేస్తాను, సరేనా? లాలాజీకి తన భార్య మీద ప్రేమ చూపించడానికి ఒక అవకాశం వచ్చింది. అయినా లాలాజీకి డబ్బు సమస్య అయితే ఏమీ లేదు, పని వాళ్ళని పెట్టుకుని పని చేయించగలడు. కానీ అతను అనుకుంటాడు ఈ పనులు అన్నీ అతనే స్వయంగా చెయ్యాలి అని. ఓరి భగవంతుడా, సుధా వాకిలి అంతా ఊచి వస్తున్నాను, నువ్వు ఇది అంతా ఎలా చేస్తావు రోజు? మీరేం చేస్తున్నారు, అందరూ చూస్తారు, ఇంకా ఆపండి. అరే సుధా, నువ్వు పడుకో, నా ఇల్లు, దానికి అందరూ ఏమంటారు? ఓ, నీ ఆరోగ్యం బాగలేదు, నువ్వు విశ్రాంతి తీసుకో. నేను ఇప్పుడే టిఫిన్ తయారు చేసి వస్తాను, ప్రశాంతంగా తిను.
లారాజీకి వంట చేయడం అస్సలు రాదు. అతను వంట చేయడం ఎలా అని ఒక పుస్తకాన్ని బజారు నుంచి కొనుక్కొని వచ్చి ఎలాగోలా ఆ పుస్తకాన్ని చూస్తూ వంట చేస్తాడు. ఒకటి రెండు రోజులు అయితే లాలాజీ పచ్చి పచ్చిగా వంట చేసేవాడు, కానీ త్వరలోనే అతనికి వంట చేయడం వచ్చేసింది. ఇవాళ మీరు వంట చాలా రుచిగా చేశారండి. నిన్న రొట్టెలు పచ్చిగా ఉన్నాయి, కానీ నేను ఏమీ అనలేదు. నిజం చెప్తున్నాను, ఇవాళ భోజనం చాలా రుచిగా ఉంది. నాకు చాలా బాగా తినాలనిపించిందండి. చాలా థ్యాంక్స్. నేను అదే కోరుకుంటున్నాను. నువ్వు త్వరగా కోలుకోవాలి. దానిదేముంది, రెండు రోజుల తర్వాత దుకాణం తెరిచినా బాగా నడుస్తుంది. మనది ఎన్నో సంవత్సరాల క్రితం వ్యాపారం. శరీరం బాగలేనప్పుడు పనిచేసి ఏం చేసుకుంటాను? ఇప్పుడు నీ ఆరోగ్యం బాగుపడటమే నాకు చాలా ముఖ్యం సుధా. అతని భార్య చాలా సంతోషిస్తుంది, తను త్వరగా కోరుకుంటుంది. ఇంట్లో అర్చన ఇంకా పూజ చేయిస్తారు. ఇంకా ఆ పూజ ప్రసాదం ఇద్దరు భార్యాభర్తలు కలిసి తయారు చేస్తారు. అప్పుడు పూజారి ఇలా అంటాడు. అరే వాహ్ లారాజీ, మీ ఇంట్లో ప్రసాదం అయితే సాక్షాత్తు అమ్మవారికి నచ్చినట్టు ఉంది. ఇక నేను ఒప్పుకోవాలి మీ సేవాభావన చాలా మంచివి అని. లాలాజీ ఇంకా అతని భార్య చాలా సంతోషిస్తారు. జాలరి విజయం. సముద్రంలో ఒక చిన్న దీవి ఉంది. ఆ దీవిలో ఉండే ప్రజలకు సంపాదించడానికి ఎలాంటి పనులు లేవు. వాళ్లకు కేవలం చేపలు పట్టడమే తెలుసు. కానీ ఆ దీవిలో అందరూ చేపలు పట్టేవారు. వారికి సమస్యగా మారింది ఏం చేయాలి అని. నేనేమంటానంటే, ఇన్ని చేపలు మన సముద్రంలో ఉన్నాయి, అవన్నీ పట్టుకుని సముద్రం దాటి పెద్ద బజారుకు వెళ్ళి అమ్మితే అక్కడ మనకు డబ్బులు చాలా దొరుకుతాయి. ఇంకా సామాన్లు కూడా కొనుక్కోవచ్చు మన ఫ్యామిలీకి. అవును, అది బానే ఉంది. కేవలం మనకు కావలసింది ఒక పెద్ద పడవ. పడవలేకపోతే ఇదంతా సాధ్యం కాదు. జాలర్లు కలిసి ఒక పెద్ద పడవ సిద్ధం చేస్తారు. చాలా చేపలు పట్టుకుని ఆ పడవలో పెద్ద పట్టణం వైపు బయలుదేరుతారు. సముద్రం దాటిన తర్వాత వాళ్ళు బజారు చేరుకున్నాక వారి చేపలను ఎవ్వరూ చూడలేదు కూడా. ఇంత గొప్ప వాసన ఈ చేపల్లో నుంచి వస్తోంది. మన చేపల్ని ఎవ్వరూ కొనడం లేదు. బాధపడుతూ జాలరులు తమ దీవికి తిరిగి వచ్చేస్తారు. ఏం జరిగింది, చేపలు కనిపించడం లేదేంటి? ఎంత వాసన వస్తున్నాయి కదా, చనిపోయాయి కూడా. అయితే ఏం చేద్దాం? మనం ఏదో ఒకటి ఆలోచించాల్సిందే. ఒక పని చేద్దాం, మనం పట్టణం ఒడ్డుకు చేరుకునే ముందు మనం చేపల్ని పడదాం. చేపల్ని అప్పుడు పట్టుకుంటేనే తాజాగా ఉంటాయి కదా. అవును, అప్పుడు అక్కడికి వెళ్ళి చేపలను అమ్మితే అందరూ కొంటారు మన చేపల్ని. వాళ్ళు అలాగే చేశారు, కానీ ఈసారి కూడా ఎవ్వరూ చేపల్ని కొనలేదు. ఓరి దేవుడా, ఇలా ఎందుకు జరిగింది? ఏదో తప్పైతే మనం చేస్తున్నాము అనిపిస్తుంది. ఈ పట్టణంలో ఉండే జాలర్లు కూడా చేపల వేటకు వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారనిపిస్తుంది. అందుకే వారికి మనకు తేడా ఏముంటుంది. అందుకే వాళ్ళు మన దగ్గర చేపలను కూడా కొనడం లేదు. కానీ మనం తెచ్చే చేపల్లోని ఏదో ఒక ప్రత్యేకత లేకపోతే మనం చేపల్ని అమ్మటం చాలా కష్టం. నేను ఆలోచించాను, మనం రకరకాల చేపల్ని తీసుకొచ్చి అమ్మినట్లయితే అవి ఖచ్చితంగా ఇక్కడ అమ్ముడుపోతాయని అనిపిస్తుంది. ఏమంటారు? అవును, ఈ మాట నిజమే చెప్పావు. చేపల్ని ఇట్టే పట్టేయచ్చు రకరకాలవి. ఆ రోజు నుంచి జాలర్లు అలాగే చేశారు. పెద్ద పెద్ద చేపల్ని పట్టుకుని ఆ బజారుకి వెళ్లారు. అయితే అందరూ వారి చేపల్ని చాలా ఇష్టపడ్డారు. పెద్దవి లావుగా ఉన్న చేపలు ఈసారి 4 ఇంతలు డబ్బులు సంపాదించారు. అందుకే అంటారు, వ్యాపారంలో ఒక్క అడుగు ముందుకు ఆలోచించాలి అని. చాలా ఆకలితో ఉన్న కోడి, దాని పేరు టాటు, అడవి అంతా ఆహారం కోసం వెతుకుతుంది. దానికి చాలా ఆకలిస్తుంది, కానీ తినడానికి తన దగ్గర ఏమీ లేదు. అది అడవి అంతా వెతికింది. అది తన ముక్కుతో ప్రతి చోట తవ్వుతోంది. ఇక ఆహారాన్ని వెతుకుతోంది, అయినా కానీ దానికి ఏమీ దొరకడం లేదు. చాలా ఆకలిస్తుంది. ఈరోజైతే తినడానికి ఏమీ దొరకడమే లేదు. నిన్న కూడా చాలా తక్కువ అన్నమే తిన్నాను. ఓ దేవుడా, ఇంకా ఆకలితో ఉండలేకపోతున్నాను. ఏదైనా తినడానికి కావాలి. చాలా ఆకలిస్తుంది. అయ్యో, ఇప్పుడైతే నడవలేకపోతున్నాను కూడా. ఇంత ఎండగా ఉంది. కోడి తన ముక్కుతో తవ్వుతోంది. అయితే ఏదో వెంటనే మెరుస్తోంది. అయ్యో, ఎంత ఎండగా ఉంది అంటే రాయి కూడా బంగారంలా మెరిసిపోతూ ఉంది.
ఇక అది సరిగ్గా చూస్తే తెలిసింది అక్కడ దాచిపెట్టిన బంగారమని. అక్కడ బంగారం కాయిన్స్, వజ్రాలు ఇంకా చాలా నగలు ఉన్నాయి. ఇదేంటి ఇంత బంగారమా? తప్పకుండా ఎవరో దాచారు. ఇది ఏదో రాజు మహారాజుదై ఉండొచ్చు. ఇంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? అది బంగారాన్ని చూస్తూనే ఉండిపోతుంది. ఇదైతే చాలా మంచి విషయం, ఎందుకంటే నాకు ఇంత ఎక్కువ బంగారం దొరికింది. కానీ ఇది నాకు దేనికి ఉపయోగం? నాకైతే ఆకలేస్తుంది. ఏదైనా తినడానికి దొరికితే అది నా కోసం ఎంతో బాగుండేది. ఈరోజు ఒక విషయమైతే అర్థమైంది, డబ్బు, ధనం, నగలు దేని వెనకాలైతే లోకం పరిగెడుతుందో. ఒకవేళ వాళ్ళు ఇది గాని చూస్తే ఇక దీని వెనకాల కూడా పరిగెడతాడు. కానీ నేను, నాకైతే ఆకలేస్తుంది. దేవుడు దీని స్థానంలో మంచి వంటకాలై ఉంటే, పండ్లు ఉంటే, కాయగూరలై ఉంటే, మిఠాయిలు ఉండి ఉంటే, ఆహా, వాటిని నేను ఎంతో హాయిగా తినేవాడిని. ఇప్పుడు నాకు ఈ నగలు ఏమీ ఉపయోగం లేవు. అయితే ఇక ఈ నగలను ఇక్కడే వదిలేస్తాను. నేను ఆహారం కోసం వెతకటం మొదలెడతాను. కోడి ముందుకు సాగిపోతుంది. ఇక బంగారం అంతా అక్కడే వదిలేస్తుంది. ముందుకు వెళ్ళిన తర్వాత దానికి ఒక పెద్ద ఎరుపు రంగు సేపు కనిపిస్తుంది. దాన్ని చూసి అది చాలా సంతోషిస్తుంది. సేపుని తీసుకుని కోడి హాయిగా తింటుంది. ఇక దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతుంది. ఈరోజు నేను చాలా పెద్ద గుణపాఠం నేర్చుకున్నాను. ఆస్తి, అంతస్తులు ఇవన్నీ ఉంటాయి, కానీ కడుపు ఆకలి ముందు వీటన్నింటి ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఇదే ఈ ప్రపంచంలోనే అన్నింటికన్నా తీయనైనది, ఇంకా ఎంతో మంచిది. దీన్ని తిని నా కడుపు నింపుకుంటాను. మంచి గుణపాఠం తెలిసింది.